133వ కీర్తన మొదట వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని రాయబడింది. సహోదరుల ఐక్యత గురించి రాయబడింది ఎఫెసి పత్రిక 4:1-3. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుంట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుతూ మీరు పిలువడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని పౌలు భక్తుడు ఇక్కడ ఎఫెసీలకు రాస్తున్నాడు. ఇశ్రాయేల్ దేవుని బిడ్డలైన వారు దేవుని శరీరంగా రక్షణ పొంది బాప్తిజం పొంది సంఘంలో నడిపించబడుతున్న బిడ్డలు వారందరూ కూడా దేవుని శరీరంగా పిలవబడుతున్నారు. శిరస్సు అయిన క్రీస్తుని సంఘం హత్తుకోవాలి. అవయవాలు ఎలాగా ఒకదానికొకటి ఎలాగా పరామర్శించుకుంటూ ఎలా పని చేసుకునేటప్పుడు కూడా ఒక అవయవానికి ఒక అవయవం చక్క సహకరించుకుని పనిచేసుకున్నట్టుగా సంఘబిడ్డలందరూ కూడా ఏకీభవించి ఒక వ్యక్తిలో శరీరంలో అవయవాలు ఎలాగ పనిచేస్తున్నాయి అలాగా సంఘం కూడా ఏకీభవించి ఉండాలని వాక్యం చెబుతుంది. కాబట్టి మీరు సమాధానమైన బంధం ఉండాలి మీకు అంటున్నాడు. ఆత్మ కలిగిస్తుందా ఆ బంధం అంటూ ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుని శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచూ ప్రేమ ఉన్నప్పుడే సహించగలుగుతాం. ప్రేమతో ఒకరినొకడు సహించుచూ మీరు పిలువబడిన పిలుపు మామూలు పిలుపు కాదు, ఇది ఇది పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, శాశ్వత రాజ్యానికి కావాల్సిన పిలుపు, ఇది మహిమ రాజ్యానికి పిలుపు కాబట్టి ఉన్నతమైన రాజాదిరాజు పిలుపు కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఎలా ఉండాలంటే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో, ప్రతి బిడ్డకు కూడా దీర్ఘశాంతము సంపూర్ణ వినయము సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలు కూర్చున్నానంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:27-28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయమును ఎదురించు వారికి బెదరక అందరిని ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షున పోరాడుచు ఏక మనసు గలవరే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన అయి ఉన్నది అని పౌలు భక్తుడు ఇక్కడ పిలిపిలికి రాస్తూ అంటున్నాడు. నేను మీ దగ్గరకు వస్తానంటున్నాడు. అయినా నేను మరణించవచ్చు ఒకవేళ, ఎందుకంటే ఆయన అప్పటికీ బంధకాలను నేను నా మటుకైతే బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం అని చెప్పిన పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను వచ్చినా నేను రాకపోయినా, నేను వచ్చి మిమ్మల్ని చూసినా చూడక రాకపోయినా సరే మీ అందరూ ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎదిరించి సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడే వారి కొరకు, సువార్తకు వ్యతిరేకంగా హింసించే వారి కొరకు బెదరక, ఏ మీరందరూ కూడా ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరిని ఒక్క భావంతో విశ్వాసులందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షున పోరాడుచు సువార్త పక్షమైన విశ్వాస పక్షును పోరాడుచు ఏక మనస్సు గల వారే నిలిచి ఉన్నారని మీరందరూ ఏక మనస్సు కలిగి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్త ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. ఆ సువార్త భూలోకంలో అమలు జరపాలంటే సంఘబిడ్డలందరూ ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కాబట్టి వారికి బెదరకుండా ఏక మనస్సుతో ఒక్క భావంతో సువార్త పక్షాన పోరాడాలని నిలబడాలని ఏక మనసు కలిగి నిలవాలని పౌలు భక్తుడు వీరిని హెచ్చరిస్తున్నాడు. మీరు క్రీస్తు సువార్త తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచన అయినది. అట్లా మీరు బెదరకుండా ఉంటే శత్రుక్యం నాశనం మీకేమో రక్షణ కలుగుద్దని పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతమంది సంఘం అభివృద్ధి పొందాలంటే దేవుని కార్యములు భూమి మీద జరగాలంటే దేవుని చిత్తం భూలోకలు నెరవేరాలంటే అది సంఘం ద్వారా నెరవేరాలి. కాబట్టి సంఘబిడ్డలో ఐక్యత కలిగి ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు క్షమిస్తూ ఒకరినొకరు ప్రేమిస్తూ స్వార్థంతో కూడింది కాకుండా యథార్థ వృత్తితో క్రీస్తుకు భయపడుతూ జీవించాలని వాక్యం హెచ్చరిస్తాం. కాబట్టి సంఘం అంటే ఆశామాషగా ఏదో వచ్చి వెళ్ళిపోయేది కాదు, ఏదో కొంచెం కానుకలించి వెళ్ళేది కాదు. సంఘం అంటే నేను రక్షించుకున్నందుకు దేవునికి నీవు ఒక బాధ్యుడివై ఉన్నావు. నీ వంతు నీ పని భూమి మీద దేవుడు నిర్ణయించాడు, ఆ పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలని ఆ విధంగా సంఘబిడ్డలందరూ ఏకాత్మ ఏకమనస్తో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప వాక్యం బిడ్డలకు దేవుడు దయచేయనుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక.